మీరు సీనియర్ దగ్గర నేర్చుకుంది ఏంటండి? అంటే ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడున్న జనరేషన్ ఆ గ్యాప్ చెప్పండి, ఆ తేడా చెప్పండి. అంటే అప్పుడు జూనియర్ సీనియర్ దగ్గర సాయంత్రం రాత్రి 10 వరకు ఉండేవారు, ప్రతి జడ్జిమెంట్ కాపీ చదివేవారు, ఆ బుక్స్ లైబ్రరీలో ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు, ఇంత క్రమశిక్షణతో ఉండేవారు. అప్పుడు సీనియర్ ఇచ్చిన డబ్బులతోనే ఆ పాకెట్ మనీతోనే కాలం గడిపేవారు. ఇప్పుడు మారుతుంది ట్రెండ్. ఇప్పుడు అంతా డిజిటల్ అయింది కాబట్టి ఫాస్ట్గా వచ్చారు. ఎస్, మీరు అప్పుడు నేర్చుకుంది ఏంటంటే, మేము మా సీనియర్ దగ్గర రోజు ఉదయం వెళ్తే నైట్ 10-11 లేట్ అవర్స్ కూడా మా సీనియర్తో పాటు అకంపనీ అయ్యి ఆయనతో పాటు ఫాలో అవుతా. మేమేమి మా ఆఫీస్ నుంచి పైసా ఎక్స్పెక్ట్ చేయకుండా వర్క్ నేర్చుకోవాలా, ఒక అడ్వకేట్ కావాలనే ఆలోచనతో మా సీనియర్ దగ్గర చేరాను. అదే పైపును పనిచేశాను నేను. అయితే ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఆన్ ది డే వెన్ ఎంటర్డ్ ఇన్ టు ది ప్రొఫెషన్ నాకు ఎన్ని వేలు వస్తాయి, ఎంత ఎన్ని లక్షలు వస్తాయి ఇన్కమ్ అనే వైపున కొత్తగా వస్తున్నటువంటి న్యాయవాదులు ఏమి తెలియకపోయినా కానీ ఆ వైపున ప్రయాణం చేస్తారు. అది ఇప్పటికి అప్పటికి ఉన్న జనరేషన్లో తేడా. అంటే అప్పుడులో అంత క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కానీ మీతో పాటు చాలామంది కొంచెం సీనియర్స్ అయ్యారు, వాళ్ళకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది. ఎంత సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నా అప్పుడు తరం వాళ్ళు ఇప్పటికి కూడా చదువుతూనే ఉంటారు బుక్స్. కానీ ఇప్పుడు వాళ్ళు డిజిటల్ చేతులు వచ్చిన తర్వాత ఆ సీనియారిటీ అనుకోవాలా, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? సార్, ఈ ప్రొఫెషన్లో ముఖ్యంగా క్రిమినల్ సైడు సెషన్స్ కేసులు చేసే వాళ్ళలో సీనియర్ దగ్గర చూసి నేర్చుకునేది, విని నేర్చుకునేది, చదివి నేర్చుకునేది, ఈ మూడు ఉంటాయండి. ఇవి లేకుండా సక్సెస్ఫుల్ క్రిమినల్ ఆర్ సెషన్స్ అడ్వకేట్ కాలేరు. సీనియర్ దగ్గర విని నేర్చుకునేది, చదివి నేర్చుకునేది, చూసి నేర్చుకునేది, ఈ మూడు మస్ట్, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మాకు అవసరం లేదు, మాకంత మొబైల్లో ఉంది. అది ప్రాక్టికల్గా కేస్ ప్రాసిక్యూట్ చేసేదానిలో కానీ లేదా డిఫెండ్ చేసేదానిలో కానీ 80% పైన ఫెయిల్యూర్స్ ఉంటాయి. కెనాట్ బికమ్ ఏ గుడ్ లాయర్. అచ్చా సార్, మీరు సీనియర్ దగ్గర తీసుకున్న ఫస్ట్ కేసు ఏంటండి? మా సీనియర్ దగ్గర నేను అటెండ్ అయినప్పుడు ఫస్ట్ మా సీనియర్ కారంచేడు కేసు ప్రాసిక్యూటర్, స్పెషల్ ప్రాసిక్యూటర్గా చేస్తున్నాడు. ఆ తర్వాత మాకు మేజిస్ట్రేట్ కోర్టు వర్క్ అసలు తెలియదు. అసలు అన్నీ మా ఆఫీస్లో సెషన్స్ కేసెస్ే ఉండేవి, అన్ని మర్డర్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు అన్నీ. రోజు రెగ్యులర్గా 3-4 కేసులు సెషన్స్ ట్రయల్ జరుగుతూ ఉండేవి. ఫస్ట్ డేనే వెళ్ళి కండిషన్ రిలాక్సేషన్ బెయిల్ చెప్పిరా అని చెప్పేసి మాకు ఫైల్ ఇచ్చేసి వెళ్ళి చెప్పిరా మనం చెప్పి పంపించారు. అంత బిజీగా ఉండే ఆఫీస్ మాది. కండిషన్ బెయిల్ చేశారా మీరు? ఆర్గ్యూ చేశాను, రిలాక్స్ అయింది. ఇంకేం నేర్చుకున్నారండి సీనియర్ దగ్గర? యాక్చువల్గా క్రిమినల్ కేసెస్, సెషన్స్ కేసెస్లో ఫస్ట్లో ట్రయల్ చేయడానికి అంత ధైర్యం చేయలేము. 3-4 ఇయర్స్ తర్వాత వర్క్ నేర్పించడం, నేర్చుకొని ఆయన చూసి నేర్చుకోవటం. ఒక 7 ఇయర్స్ తర్వాత నేను సెషన్స్ కేసెస్ సొంతగా చేయగలిగే పరిస్థితిలోకి వచ్చాను. నేను 12 ఇయర్స్ మా సీనియర్ దగ్గర వర్క్ చేశాను. అంటే నాకు మా సీనియర్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫీస్లో ఆయనకు అసిస్ట్ చేస్తూ మా ఇండిపెండెంట్గా మా వర్క్ చేసుకోవడానికి మాకు వెసులుబాటు ఉండేది. అందువల్ల మా సీనియర్ చాలా గొప్పవాడు ఆయన. అంత గొప్పవాళ్ళు ఈ కాలంలో లేరు దాదాపుగా. సార్, మీరు ప్రాక్టీస్ పెట్టిన తర్వాత మీకు బాగా మెమరబుల్ కేసు చెప్పండి. బాగా గుర్తుండిపోయే కేసు. గుర్తుండిపోయే కేసు అంటే ఈ కేసులో అక్విటల్ తీసుకొచ్చాను, లేదా ఈ కేసులో నేను పర్సనల్గా, మీరు పర్సనల్గా? నేను 2005 అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ అయ్యాను. అంతకుముందు మీరు ప్రాక్టీస్ చేశారు కదా? 1993 నుంచి చేశాను. 1993 నుంచి 2005 వరకు మీ ప్రాక్టీస్ టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు? మ్యాజిస్ట్రేట్ కోర్టుల కేసుల్లో చాలా గెలిచాం. మెయిన్ నేను పీపీ అపాయింట్మెంట్ కాకముందు మీరు వినే ఉంటారు, ఒక
మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటానికి సెల్ ఫోన్స్ని ఆపరేట్ చేసి కాపీయింగ్ ప్రయత్నం చేసిన కేసు గుంటూరులో. గుంటూరులో, గుంటూరు మెడికల్ కాలేజీలో పాకెట్లో పెట్టుకుని, చెవిలో పెట్టుకొని, చెవిలో కనపడకుండా పెట్టుకుని వైర్స్ని ఆపరేట్ చేసి సెల్ ఫోన్స్ తోటి కాపీయింగ్ చేసిన కేసు. సెన్సేషనల్ కేసు కదండి, సెన్సేషనల్ కేసు అది. ఆ కేసు అదే బ్లూటూత్ చెవిలో పెట్టుకుని, ఎస్ బ్లూటూత్ అప్పుడు లేవనుకుంటా, సెల్ ఫోన్లోనే వైరస్ తోటి ఆపరేట్ చేసి ఏదో చేశారు. ఆ కేసు నేను చేసి ఎక్విటల్ తీసుకున్నాను.